నేటి నుంచి ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి ప్రజా సమస్యలపై శాసనసభ వేదికగా ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా రాజధాని కోసం ప్రభుత్వం చేస్తున్న భూ సమీకరణ వల్ల రైతులకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని వైఎస్ఆర్సిపి అధినేత జగన్ భావిస్తున్నారు. గ్రూప్ కమిటీస్ కింద వచ్చి అందరూ కడుగు కలిసికట్టుగా ఇక్కడికి వచ్చి 4-5 దఫాలు గ్రామాలన్నీ తిరిగి ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తూ వచ్చారు. మొన్నటికి మొన్న 4 రోజుల కిందట అయితే మన పార్టీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపుగా 42 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మీకు తోడుగా నిలబడేందుకు, మీకు బాధ్యతగా ఉండేందుకు మీ తరఫున వాళ్ళు ధర్నా కార్యక్రమము, ఆ తర్వాత పాదయాత్ర కార్యక్రమాలు కూడా 2 చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే అయితే నిరాహార దీక్షలు చేస్తూ కూడా ముందుకు పోయాడు. ఈ పోరాటం కొనసాగింపులో భాగంగా ఇవాళ నేను కూడా మీ గ్రామాలకు వచ్చి మేమంతా కూడా మీకు తోడుగా ఉన్నాము అని భరోసా ఇవ్వడం కోసం ఇవాళ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును మొదటి నుంచే వ్యతిరేకిస్తున్న వైఎస్ఆర్సిపి సభలో ప్రభుత్వాన్ని నిరుకున పెట్టేందుకు వ్యూహరచన చేస్తోంది. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని ఎండగడతామంటున్నారు ఆ పార్టీ నేతలు. గవర్నమెంట్ ల్యాండో, డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండో, అటువంటి ల్యాండ్లో అయితే నువ్వు ఇష్టం వచ్చినన్ని ఎకరాలు తీసుకొని సింగపూర్ కాకపోతే జపాన్ కట్టచ్చు, జపాన్ కాకపోతే అమెరికా అయినా కట్టచ్చు. ఎవరికి అబ్జెక్షన్స్ ఉండవు, ప్రజలు కూడా సంతోషపడతారు. ఈ గవర్నమెంట్ ల్యాండ్ అయితే నీ ఇష్టం వచ్చినంత తీసుకున్నా కూడా, ఎందుకనంటే అక్కడ ఏ రైతు కడుపు మండదు, ఏ రైతు కడుపు మీద కొట్టరు. కానీ ఇంతమంది రైతులకు ఇష్టం లేకపోయినా 3 పంటలు 4 పంటలు పండే భూములు వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా తీసుకునే ప్రయత్నం బుద్ధున్నోడు ఎవడు కూడా దాన్ని హర్షించడు, దాన్ని యాక్సెప్ట్ కూడా చేయడు. ఒకటి ప్రధానంగా రాజధాని, 2 పట్టిసీమ, పోలవరం నిర్వీర్యం, ఇక 3 రైతు రుణమాఫీ, అలాగే డోక్రా రుణమాఫీ, నిరుద్యోగ వృత్తి, ఇటువంటి సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా రేపు అసెంబ్లీలో ఆ అంశాల ప్రాధాన్యతను బట్టి అన్నిటినీ కూడా చర్చకు తీసుకొచ్చే విధంగాను ఈ ప్రభుత్వాన్ని ఒక సన్మార్గంలో పెట్టి ప్రజాహితం వైపు నడిపించేటటువంటి విధానంలోనూ ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేము వ్యవహరించదలుచుకున్నాం. కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంతో పాటు ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రం అనుసరిస్తున్న తీరుపై సభలో తేల్చుకోవాలని వైఎస్ఆర్సిపి భావిస్తోంది. ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరించకపోవడం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్న వైఎస్ఆర్సిపి సభలో ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు నిధుల కోసం కూడా పట్టుబట్టాలని డిమాండ్ చేయనుంది. పట్టిసీమ ఎత్తిపోతల విషయంలో భారీగా అవినీతి జరుగుతోందంటున్న వైఎస్ఆర్సిపి ఈ విషయంలో చర్చకు సిద్ధమైంది. బాబు విదేశీ పర్యటనల పేరుతో చేస్తున్న దుబారాపై కూడా చర్చకు పట్టుబడతామంటున్నారు. యూజర్ ఛార్జీల పెంపు పేరుతో విద్యుత్ భారం మోపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సభలో వ్యతిరేకిస్తామంటున్నారు. డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, పెన్షన్, కరువుపై కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలని వైఎస్ఆర్సిపి ప్లాన్. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. అయితే ఇంతకుముందు పెట్టిన బడ్జెట్లో చేసిన కేటాయింపులు, ఖర్చులతో పాటు ఈ బడ్జెట్లో ఆయా సంక్షేమ పథకాలకు చేసే కేటాయింపులపై ప్రభుత్వాన్ని నిలదీయాలని జగన్ భావిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ల్యాండ్ పూలింగ్ విషయంలో అక్కడ జరిగినటువంటి అవాస్తవాలను ఏ రకంగా వాళ్ళు ప్రచారం చేశారో అసెంబ్లీలో నిలదీయాలనుకున్నాం. 2, రుణమాఫీని ఎంత గోల్మాల్ చేశారనే దాని మీద, ఈ సబ్జెక్టులన్నిటి మీద మాట్లాడాలనేది, ప్రభుత్వాన్ని నిలదీయాలనేది అవసరమైతే ఈ కొత్త రాజధాని నిర్మాణంలో సింగపూర్ కంపెనీతో ఏ రకంగా కొల్యూడ్ అవుతున్నారు, ఏ రకంగా సింగపూర్ కంపెనీకి 1,000 ఎకరాలు ఇవ్వాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ప్రూఫ్స్తో మేము రేపు అసెంబ్లీలో రావాలనుకుంటున్నాం. ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి, వీటిని అన్నింటినీ కూడా నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అసెంబ్లీ వేదికగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నిటిపైన కూడా చర్చ జరగాల అని చెప్పి బీఎస్సీ మీటింగ్లో కూడా దాదాపుగా 22 అంశాలపైన ఇవ్వటం జరిగింది. కానీ అటు బీఎస్సీ సమావేశంలో కానీ జరగబోటువంటి హౌస్లో ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కి ఏదో రకంగా బుల్డోజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. వాళ్ళు వివరిస్తున్నటువంటి తీరు 40 రోజులు బడ్జెట్ డిస్కషన్ జరిపి ఇచ్చినటువంటి ప్రతి అంశం పైన క్షుణ్ణంగా చర్చించాలి, అది ఏ రకంగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి అని చెప్పి మేము మాట్లాడుకోవడం జరిగింది.
రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి ప్రతి ఇబ్బంది పైన వాళ్ళకి తోడుండాలి, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులపైన ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి వాళ్ళకి మంచి చేయాలి అని చెప్పి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు. వాటిని అందరం కూడా అందరం ప్రతి ఒక్కరం కూడా బాగా స్టడీ అయ్యి ప్రతి ఒక్క అంశం పైన ప్రభుత్వంని గట్టిగా నిలదీయాలా అని చెప్పి అందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఈ అన్ని అంశాలపైన అంటే ఏదో రకంగా తప్పుదోవ పట్టించి సభను డైవర్ట్ చేసి ముఖ్యమైన అంశాలు చర్చకు రానియకుండా చేసే ప్రయత్నం వాళ్ళు చేయబోతున్నారని చెప్పి కూడా మాకు తెలుస్తోంది. అలా జరగనీయకుండా హౌస్ని బాగా నడిపి ప్రతి ఒక్క అంశము కూడా చర్చించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అంతా కూడా న్యాయం చేసే విధంగా గట్టిగా పోరాడతాం. ముఖ్యంగా అడ్డుగోలుగా ఇచ్చినటువంటి జీవో 22 అయితేనేమి, రాష్ట్రంలో ఎదుర్కొన్న కరువు పరిస్థితులు అయితేనేమి, పట్టిసీమ పోలవరం అంశాలైతేనేమి, రాజధాని భూముల విషయం అయితేనేమి, ఇసుక రైతుల ఆత్మహత్యలు, ఎన్నికల హామీలు, వీటన్నిటిపైన గట్టిగా పట్టుబడతాం. ఈ సమావేశాల్లో ప్రభుత్వానికి అవసరమైన నిర్మాణాత్మక సలహాలు కూడా ఇస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.